ఎన్ని ఎక్కడ అని కాదు ఆ వ్యూహం నాకు వదిలేండి. 10 సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చినని మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ అందరి ప్రేమతోటి, మీ అందరి ఆదరాభిమానాలతోటి 10 సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా. అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకు చెప్తానంటే, జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చేస్తుంది. ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. దాని నెక్స్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరినీ. పోలీస్ అధికారులకి, మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి. పోలీస్ అనేవాడు ఎలా ఉండాలి, ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి. అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం, ఏం చేద్దాం, అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి. పార్లమెంట్కి కూడా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి వలస లాగటానికి, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు లాపుదాం, 2 లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరినీ. అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్ ఇక్కడ మన తమిళనాడుకి వెళ్లకుండా ఇక్కడే మనకి 974 కిలోమీటర్స్ ఉన్న తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం. ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం యువతకి. ఉద్యోగులకి భద్రత ఇద్దాం. పర్మనెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాలని ఆలోచిద్దాం. మందు రేట్లు పెరిగిపోయి పాపం కల్తీ మందు తాగుతూ కాలేయం చెడగొట్టుకుంటున్న మన రాష్ట్ర మద్యపాన ప్రియులందరికీ మద్యం